నమస్తే ఫ్రెండ్స్ నేను నవత వెల్కమ్ టు రుచుల హరివిల్లు ఈరోజు మన ఛానల్లో పప్పులేమీ నానబెట్టకుండా రుబ్బాల్సిన పని లేకుండా దోసల పిండి పౌడర్ తయారీ విధానం చూద్దాం ఇలా దోసల పిండి పొడి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలని వేసుకోవచ్చు మరి ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ తయారీ విధానం చూద్దాం ముందుగా ఈ ప్రీమిక్స్ పౌడర్ కోసం రేషన్ బియ్యాన్ని తగినన్ని తీసుకొని శుభ్రంగా రెండుసార్లు క్లీన్ చేసుకోండి తర్వాత వాటర్ అంతా పంపేసిన తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసుకొని ఒక డే అంతా ఆరబెట్టండి ఇలా నేను ఒక డే అంతా ఆరబెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టండి తర్వాత తగినంత మినపప్పును కూడా తీసుకొని ఒక క్లాత్లో వేసుకోండి మినపప్పును కడగాల్సిన పని లేదు కడిగితే పప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక ఇలా ఒక క్లాత్లో వేసుకొని క్లాత్తోనే తుడుచుకోండి ఇలా తుడుచుకోవడం వలన ఈ పప్పు పైన పాలిష్ అంతా కూడా పోతుంది పప్పు క్లీన్గా అవుతుంది చూసారా ఇక్కడ పప్పు పైన ఉన్న పాలిష్ అంతా కూడా పోయింది ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్తో మినపప్పును తీసుకుంటున్నాను లేదా మీరు కప్పు మెజర్మెంట్తో కానీ తీసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పును బాగా వేయించుకోండి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా టూ మినిట్స్ తర్వాత పప్పు కొంచెం కలర్ చేంజ్ అయింది ఇలా చేంజ్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పప్పును ఒక ప్లేట్లోకి వేసుకోండి తర్వాత ఇదే ప్యాన్లో మనం ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్ మెజర్మెంట్తో రెండున్నర గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న రేషన్ బియ్యాన్ని తీసుకోండి ఇలా కరెక్ట్గా రెండున్నర గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ని కూడా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఇలా టూ మినిట్స్ పాటు బాగా వేయించుకున్న తర్వాత ఈ రైస్ని కూడా తీసి పక్కన పెట్టండి తర్వాత ఇదే ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే పప్పులు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి సాబుదానాన్ని వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి సాబుదానా క్రిస్పీగా క్రంచిగా అయ్యేంతవరకు వేయించుకొని తీసి పక్కన పెట్టండి తర్వాత ఇదే ప్యాన్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు మెంతులను వేసుకొని వేయించుకోండి మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మెంతుల్ని కూడా ప్లేట్లో వేసుకొని వీటన్నిటినీ కూడా చల్లారబెట్టండి ఇలా బియ్యము మినపప్పు సాబుదాన మెంతుల్ని అన్నింటినీ కలుపుకొని వీటిని చల్లారబెట్టండి ఇలా బాగా కలుపుకొని వీటిని చల్లారబెట్టిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వీటిని సగం వరకు వేసుకోండి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక ఈ విధంగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే బయట మరపట్టించండి ఈ విధంగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూతపెట్టి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి మరీ బరకగా కాకుండా మెత్తగానే పొడి చేసుకోండి ఇలా రెండు వాయిలు పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకొని పూర్తిగా చల్లారబెట్టండి ఇలా మనకి దోశ ప్రీమిక్స్ పౌడర్ తయారైంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి వేడి మీద స్టోర్ చేసుకున్నట్లయితే పిండి తొందరగా పాడవుతుంది ఈ విధంగా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా ఏదైనా గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి బయట స్టోర్ చేసుకున్నట్లయితే సిక్స్ మంత్స్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ విధంగా ఇలా దోశ ప్రీమిక్స్ పౌడర్ తయారైంది ఇప్పుడు ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ నుంచి దోశ తయారీ విధానం చూద్దాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి రెండు చిన్న కప్పుల వరకు దోశ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇలా పౌడర్ని వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోండి వాటర్ ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని వేసుకొని ముద్దలు కట్టకుండా విస్కర్తో కానీ లేదా ఏదైనా స్పూన్తో కానీ కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఈ విధంగా ఇలా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా తయారు చేసుకున్న దోసల పిండిని ఓవర్నైట్ పులియబెట్టి మర్నాడు ఉదయం దోసల్ని వేసుకోండి లేదు మీకు దోసలు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే కనీసం ఒక గంట సేపయినా ఈ బ్యాటర్ని నానబెట్టండి ఇలా నేను ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత బ్యాటర్ని చూపిస్తున్నాను ఒక వన్ అవర్ తర్వాత ఈ పిండి చక్కగా నానిపోతుంది కొంచెం థిక్గా తయారవుతుంది చూసారా ఈ విధంగా ఇలా దోసల పిండి కొంచెం తిక్కుగా రెడీ అయింది ఇప్పుడు ఇందులో దోశలు వేసుకునే ఫైవ్ మినిట్స్ ముందు చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి దోశలు చాలా బాగా వస్తాయి బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దోసల పిండి కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా ఇలా దోశ కన్సిస్టీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఈ దోశలు మంచి కలర్లోకి రావాలంటే ఇందులో ఒక టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోండి ఇలా తుడుచుకోవడం వలన దోశలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు దోశ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని దోశల్ని వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశల్ని వేసుకోండి దోశల్ని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశల్ని కాల్చుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత బ్రష్తో ఈ దోశ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ని ఈ విధంగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవడం వలన దోశలు ఈ చక్కగా వేగుతాయి కొంచెం సేపటి తర్వాత దోశ రెడీ అయింది మీకు ఇష్టమైతే రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవచ్చు ఇక్కడ నేను ఒకవైపు మాత్రమే దోశని కాల్చుకున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో తినండి సూపర్గా ఉంటాయి ఈ విధంగా ఇలా దోశ ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశల్ని తయారు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్